బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ. శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రం చేయి తుడిలో మొట్టమొదటి బీఏఎస్ హాల్ మార్క్ మెగా ఏసీ షోరూం ప్రారంభం. అందమైన చేత అందుబాటు ధరలు, అందరూ మెచ్చే, అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ, మెయిన్ రోడ్ తుని. నమస్తే, వెల్కమ్ టు మై మీడియా న్యూస్. నేను కళ్యాణి. విశాఖలోని ఆంధ్ర స్టేట్ క్యారమ్ అసోసియేషన్ గోల్డెన్ జూబ్లీ వేడుకలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. స్థానిక మద్దలపాలెం స్వర్ణభారతి ఇండోర్ స్టేడియంలో జరుగుతున్న గోల్డెన్ జూబ్లీ వేడుకలను పురస్కరించుకుని ఇక్కడ 45వ సబ్ జూనియర్, 48వ సీనియర్ ఇంటర్ డిస్టిక్ క్యారమ్ ఛాంపియన్షిప్ పోటీలను అసోసియేషన్ అధ్యక్షుడు డాక్టర్ నీరజ్ కుమార్ సంపతి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అనంతరం అసోసియేషన్ ప్రతినిధులతో క్రీడాకారుల గౌరవ వందనం స్వీకరించారు. ఈ పోటీలకు 13 జిల్లాల నుంచి 400 మంది క్రీడాకారులు హాజరవుతున్నారు. 4 రోజుల పాటు ఈ క్రీడా పోటీలు జరగనున్నాయి. ఈ నెల 12న జరిగే ముగింపు కార్యక్రమంలో విజేతలకు బహుమతులు ప్రదానం చేయనున్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ క్రీడాకారులను ఘనంగా సత్కరించారు. ఆంధ్ర స్టేట్ క్యారమ్ అసోసియేషన్ ఈరోజు గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ స్వర్ణభారతి స్టేడియంలో జరుపుకుంటుంది. ఈ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్ సందర్భంగా సబ్ జూనియర్, జూనియర్, సీనియర్ అన్ని కేటగిరీలకి ఇంటర్ డిస్ట్రిక్ట్ ఇంకా స్టేట్ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది. 13 డిస్ట్రిక్ట్లో నుండి 400 పైన ప్లేయర్స్ ఇక్కడ వచ్చి పాల్గొంటున్నారు. ఈ టూర్నమెంట్స్ మొత్తం 4 రోజులు జరుపుకుంటాము. ఈ టూర్నమెంట్లో గెలిచిన ప్రతి కేటగిరీలో ప్లేయర్స్ని సెలెక్ట్ చేసి నేషనల్స్, సీనియర్ నేషనల్స్, జూనియర్ నేషనల్స్, సబ్ జూనియర్ నేషనల్స్ జరగబోయే నెక్స్ట్ మంత్లో వీళ్ళందరినీ టీం సెలెక్ట్ చేసి పంపించడం జరుగుతుంది. ఆంధ్ర క్యారమ్ అసోసియేషన్కి చాలా గొప్ప హిస్టరీ ఉంది. ఆంధ్ర క్యారమ్ అసోసియేషన్ నుండి దఫేదార్ అప్పారావు అని క్యారమ్ బోర్డ్ ప్లేయర్ మన ఫస్ట్, సెకండ్ అండ్ థర్డ్ సీనియర్ నేషనల్స్లో హ్యాట్రిక్ కొట్టి ఇంతవరకు ఆయన రికార్డు ఇంకెవరు బ్రేక్ చేయలేదు. క్యారంలో అతన్ని విజార్డ్ ఆఫ్ క్యారమ్గా పేరిచ్చారు. అంతకంటే గొప్ప క్యారమ్ ప్లేయర్ ఇంతవరకు మన దేశంలో ఇంకా ఎవరు లేరు. ఆయన్ని స్ఫూర్తిగా తీసుకొని ఆంధ్రాలో విభిన్న భాగంలో డిఫరెంట్ కేటగిరీస్లో సబ్ జూనియర్, జూనియర్స్, సీనియర్స్ అందరు ప్లేయర్స్ ఉత్సాహంతో పార్టిసిపేట్ చేసి నేషనల్, ఇంటర్నేషనల్ టైటిల్స్ గెలవాలని కోరుతూ ఈ టూర్నమెంట్స్ ఇలాగే కంటిన్యూస్గా ఆంధ్ర అసోసియేషన్ నిర్వహిస్తుంది అండ్ ప్లేయర్స్కి అవకాశం ఇస్తూ ఉంది అని తెలియజేసుకుంటాం.